జగన్మోహన్ రెడ్డి నాకు ఒక రియల్ హీరో కనిపించాడు. ఆయన మీద పెట్టిన కేసులు కానీ ఇరికిచ్చేసిన విధానం కానీ చూసి డే బై డే స్ట్రాంగ్ అయ్యి ఆ ఎదుర్కొనే విధానం నాకు బాగా నచ్చిందండి. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి మగాడు అన్నాను. ఈజ్ ఎ వారియర్, ఈజ్ ఎ ఫైటర్. పద్దెనిమిది ఇళ్ళు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలల ఆ చివరి చివరకు చుట్టి ఎక్కడ ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవహేళనలు ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం, నా జయం అది అని రాజ్యాధికారాన్ని చేజించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఐ ఆల్వేస్ సీన్ హిమ్, హిస్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ ఐ హావ్ సీన్ హిమ్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ప్రజల కోసం ఆయన అంత కష్టపడటం చాలా ఆయన అభినందించాలి. మనంతా ప్రతి ఊరికి వెళ్ళి చెప్పేది చేసేది మామూలు విషయం కాదు. జగన్ అనే ఆయన డిమీనర్, ఆయన మాట్లాడే విధానం అది నాకు బాగా నచ్చుతుంది. వెరీ గుడ్, హిస్ లైక్ ఎ బ్రదర్, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ హిస్ మోర్ లైక్ ఎ ఎల్డర్ బ్రదర్. ఏదైనా ఒక మాట ఇస్తే గనక ప్రాణం పోయినా వెనక్కి తిరిగి దాన్ని వెనక్కి తీసుకునే లక్షణం అయితే లేదు. జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి ఓటమిని అంగీకరించే మనస్తత్వం కాదు. దానికోసం భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని ఏకం చేయడానికి కూడా ఆయన ఏమి సందేహించరు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే నెంబర్ వన్ కరోనా విషయంలో స్పందించి బ్రహ్మాండంగా యాక్ట్ చేసిన ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు ఆయన. ఆ ముఖ్యమంత్రి కొడుకులు వేరు, ఈ కొడుకు వేరు. ఆయన చిరస్థాయిగా గుర్తు పెట్టుకునేది స్కూల్స్ అన్ని మార్చారు చూడండి. నేడు ఫెంటాస్టిక్ కాన్సెప్ట్. పక్కనున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 20 లక్షల ఇల్లు కట్టింది ఆ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టి చాలా మంచి పని చేసిందండి. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లు మొత్తం వాలంటీర్ వ్యవస్థ ఒకటి స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్ సిపి వచ్చిన కొన్ని లక్షల మందిని అపాయింట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చేసింది ఎవరు అన్నా, మీ కోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా. ఒకవేళ జగన్ తెలంగాణలో ఉంటే ఇండియా నెంబర్ వన్ సీఎం ఉండేది. అన్నా మీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు. ఓట్లు మాత్రం ఫ్యాన్ కే గుద్దేస్తాం. 175 జగన్. ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టమైన నష్టమైన చిరునవ్వుతో ప్రజలకు మనం చేసిన మంచి మన బలం.